Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం జనవరి 21వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. రిపబ్లిక్ డే సందర్భంగా వ్యోమాలో అవైలబిలిటీ ఉన్న అన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ మీద 50% ఆఫర్ మీకు వ్యోమా ఇస్తుంది. ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని లింక్స్ని మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు ఈ లింక్స్ క్లిక్ చేసి ఈ వ్యోమా ఆన్లైన్ ఎగ్జామ్స్ని కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే 50% ఆఫర్తో మీకు ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ లభిస్తాయి. సో వీటికి సంబంధించిన లింక్స్ మొత్తం కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్స్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే దీని మీద మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది జపాన్ దేశం యొక్క కురుడు మిసాజో నొనాకా ఇటీవల మరణించడం జరిగింది. ఈ జపాన్ దేశానికి చెందిన ఈ మిసాజో నొనాకా ఇప్పటి వరకు మన ప్రపంచంలో ఎక్కువ రోజులు బ్రతికిన వ్యక్తి. ఇతను 2018 ఏప్రిల్ 10 ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కడం జరిగింది. ఈ 2018 ఏప్రిల్ 10 ఇతను 112 సంవత్సరాల 259 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. దీనితో ఇతను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కడం జరిగింది. సో ఇతని పేరు మిసాజో నొనాకా. ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? జపాన్ దేశానికి చెందిన వ్యక్తి. సో ఇతను ఇటీవల ఈ జపాన్ దేశంలో మరణించడం జరిగింది. మన ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక సంవత్సరాలు బతికిన వ్యక్తి మిసాజో నొనాకా. ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? జపాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఇతను ఇటీవల తన యొక్క 113వ సంవత్సరంలో మరణించడం జరిగింది. ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో తెలంగాణ టెన్నిస్ క్రీడాకారిణులైన శ్రీవల్లి రష్మిక షేక్ హుమేరా జోడికి రజత పథకం దక్కింది. ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో తెలంగాణ టెన్నిస్ క్రీడాకారిణులైన శ్రీవల్లి రష్మిక అలాగే షేక్ హుమేరా వీళ్ళిద్దరి జోడికి రజత పథకం దక్కింది. సో వీళ్ళు ఈ ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో అండర్ 21 మహిళల డబుల్స్ కేటగిరీలో ఈ ఫైనల్లో వచ్చేసి ఈ గుజరాత్ రాష్ట్రానికి చెందిన జీల్ దేశాయ్ అలాగే వైదేహి చౌదరి ఈ జోడీ మీద ఓటమి పాలవడం జరిగింది. సో దీనితో ఈ తెలంగాణ రాష్ట్రానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణులైన శ్రీవల్లి రష్మిక షేక్ హుమేరా జోడికి రజత పథకం దక్కింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన జీల్ దేశాయ్ వైదేహి చౌదరి ఈ జోడీకి వచ్చేసి ఈ ఖేలో ఇండియా యూత్ క్రీడలు అండర్ 21 మహిళల డబుల్స్ కేటగిరీలో ఈ పసిడి పథకం దక్కింది. ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో తెలంగాణ టెన్నిస్ క్రీడాకారిణులైన శ్రీవల్లి రష్మిక షేక్ హుమేరా జోడికి అండర్ 21 మహిళల డబుల్స్ కేటగిరీలో రజత పథకం దక్కింది. అలాగే ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో ఈ గుజరాత్ యొక్క టెన్నిస్ క్రీడాకారులైన జీల్ దేశాయ్ వైదేహి చౌదరి జోడికి అండర్ 21 మహిళల డబుల్స్ కేటగిరీలో పసిడి పథకం దక్కింది. నెక్స్ట్ వచ్చేసి పద్మభూషణ్ పురస్కార గ్రహీత జగదీత్ సింగ్ చోప్రా ఇటీవల మరణించడం జరిగింది. పద్మభూషణ్ అవార్డు యొక్క గ్రహీత అయిన జగదీత్ సింగ్ చోప్రా ఇటీవల మరణించారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన భారతదేశంలో ఈ పద్మభూషణ్ అవార్డు అనేది 3వ అత్యున్నత పౌర పురస్కారం. పద్మభూషణ్ పురస్కారం మన భారతదేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారం. దీనిని 1954 జనవరి 2వ తేదీన మన భారతదేశంలో స్థాపించడం జరిగింది. సో మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏంటి? భారతరత్న. 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్. 3వ అత్యున్నత పౌర పురస్కారం ఈ పద్మభూషణ్ పురస్కారం. అలాగే మన భారతదేశంలో 4వ అత్యున్నత పౌర పురస్కారం వచ్చేసి పద్మశ్రీ. సో మొదటిది భారతరత్న, 2 పద్మవిభూషణ్, 3 పద్మభూషణ్, 4 పద్మశ్రీ. మన భారతదేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ పురస్కార గ్రహీత జగదీత్ సింగ్ ఇటీవల మరణించడం జరిగింది. సో ఇక్కడ మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన ఈ భారతరత్నాన్ని కానీ అలాగే పద్మవిభూషణ్ కానీ పద్మభూషణ్ కానీ పద్మశ్రీ కానీ ఈ 4 అవార్డులని 1954 జనవరి 2వ తేదీన మన భారతదేశంలో స్థాపించడం జరిగింది. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మరియు ఇండియా యొక్క పర్యాటక మంత్రుల 7వ సమావేశం వియత్నాంలోని హాలాంగ్ సిటీలో ఇటీవల జరిగింది. ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేదాన్ని తెలుగులో ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య అంటాం. ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య మరియు ఇండియా యొక్క పర్యాటక మంత్రుల 7వ సమావేశం ఇటీవల ఈ వియత్నాంలోని హాలాంగ్ సిటీలో జరిగింది. 8వ సమావేశం ఇది? 7వ సమావేశం. ఇది ఎక్కడ జరిగింది? 2019 జనవరిలో వియత్నాంలోని హాలాంగ్ సిటీలో జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో దీనిలో మన భారతదేశం తరఫున కేంద్ర పర్యాటక మంత్రి అయిన కేజే ఆల్ఫోన్సు ఈ సమావేశంలో ఈ వియత్నాం యొక్క సంస్కృతి, క్రీడలు మరియు పర్యాటక మంత్రి అయిన గుయాన్ గోక్ థిన్తో కలిసి ఈ సమావేశం యొక్క సహ అధ్యక్షుడిగా పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ ఈ మంత్రులు
ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య ఇండియా పర్యాటక సహకార సంవత్సరం 2019ని ప్రారంభించడం జరిగింది. ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య ఇండియా పర్యాటక సహకార సంవత్సరం 2019ని ఎక్కడ ప్రారంభించారు? వియత్నాంలోని హాలాంగ్ సిటీలో ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య మరియు ఇండియా యొక్క పర్యాటక మంత్రుల 7వ సమావేశంలో ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, సో దీన్ని తెలుగులో ఏమంటాం, ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య అంటాం. సో దీన్ని ఈ ఏర్పాటు చేయబడిన సంవత్సరం వచ్చేసి 1967 ఆగస్ట్ 8. ఈ 1967 ఆగస్ట్ 8న దీన్ని మొట్టమొదటిసారిగా ఈ థాయిలాండ్లోని బ్యాంకాక్లో స్థాపించడం జరిగింది. సో దీన్ని ఎందుకు స్థాపించారు? సో దీన్ని ఎందుకు స్థాపించారంటే, యాక్చువల్గా ఈ ఆగ్నేయాసియాలోని దేశాలు ఏవైతే ఉన్నాయో వీటి మధ్య పరస్పర ఆర్థిక సహకారం, అలాగే రాజకీయ సహకారం, వైజ్ఞానిక సహకారం, వాణిజ్య సహకారం కోసంగా ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్యని 1967 ఆగస్టు 8న ఈ థాయిలాండ్లోని బ్యాంకాక్లో స్థాపించడం జరిగింది. ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య యొక్క థీమ్ ఏంటంటే, ఒకే దృష్టి, ఒకే ఏకత్వం, అలాగే ఒకే సమాజం అనేది ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య యొక్క థీమ్గా మనం చెప్పుకోవచ్చు. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఇండోనేషియాలోని జకర్తాలో ఉంది. ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇండోనేషియాలోని జకర్తాలో ఉంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో దీనిలో మనం చూసినట్లయితే యాక్చువల్గా దీన్ని 1967 ఆగస్ట్ 8న ప్రారంభించినప్పుడు దీనిలో సభ్య దేశాల సంఖ్య 5గా ఉండేది. సో తర్వాత ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్యలో సభ్య దేశాల సంఖ్య 10గా ఉంది. సో ప్రస్తుతం ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో సభ్య దేశాల సంఖ్య అంతా 10. చాలా ఇంపార్టెంట్. ప్రారంభంలో వచ్చేసి 5 సభ్య దేశాలు ఉంటాయి. దీనిలో ప్రారంభంలో ఉండే 5 సభ్య దేశాలు వచ్చేసి ఇండోనేషియా, మలేషియా, థాయిలాండు, సింగపూరు, ఫిలిప్పైన్స్. ఈ 5 దేశాలు ఈ 1967 ఆగస్టు 8న ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య యొక్క దీంట్లో సభ్య దేశాలుగా ఉండేవి. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే వియత్నాం కానీ, కంబోడియా కానీ, మయన్మార్ కానీ, బ్రూనై కానీ, లావోస్, సో ఈ 5 దేశాలు కూడా దీంట్లో చేరడం జరిగింది. అంటే ప్రస్తుతం ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో సభ్య దేశాల సంఖ్య 10. ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సభ్య దేశాలు 1976 సంవత్సరం నుంచి, యాక్చువల్గా 2007 సంవత్సరం వరకు ఈ దీని సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో ఈ సభ్య దేశాల్లో ఒక సంవత్సరానికి ఒక సదస్సుని నిర్వహించడం జరిగేది. సో ఒక్కో సభ్య దేశంలో ఒక్కోసారి ఒక సంవత్సరానికి ఒకే సదస్సుని నిర్వహించడం జరిగేది 1976 సంవత్సరం నుంచి 2007 సంవత్సరం వరకు. కానీ ఈ 2007 సంవత్సరం నుంచి మనం చూసినట్లయితే ఈ సదస్సులని సంవత్సరానికి 2 సార్లు నిర్వహించడం జరుగుతుంది. సో ఇంతకుముందు వచ్చేసి 1976 నుంచి 2007 సంవత్సరం వరకు వార్షిక సదస్సుని ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య నిర్వహించేది. కానీ 2007 సంవత్సరం నుంచి ఈ సదస్సును వచ్చేసి సంవత్సరానికి 2 సార్లు నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి స్వేచ్ఛ అలాగే వాణిజ్య వ్యాపారాల కోసంగా ఈ 10 దేశాలు ఏవైతే ఉన్నాయో వీటి మధ్య ఈ 1992 సంవత్సరంలో ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అనే ఒక ఒప్పందాన్ని కూడా చేసుకోవడం జరిగింది. అంటే ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఈ 10 దేశాలు ఏవైతే ఉన్నాయో వీటి మధ్య ఈ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అనే ఒప్పందాన్ని ఈ దేశాల మధ్య కుదుర్చుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ 10 దేశాల మధ్య స్వేచ్ఛ వ్యాపారం అలాగే వాణిజ్య వ్యాపారం ఈ 1992 సంవత్సరం నుంచి కొనసాగుతుంది. సో ఇక్కడ ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి, అలాగే దీనికి మధ్య, అలాగే మన భారతదేశానికి మధ్య యాక్చువల్గా 1992 సంవత్సరంలో ఈ చర్చా భాగస్వాములుగా అంగీకారం కుదిరింది. మన భారతదేశం ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో భాగం, సభ్యదేశం కాదు. కానీ ఈ ఏషియన్ కూటమి భారతదేశానికి మధ్య 1992 సంవత్సరంలో ఈ చర్చా భాగస్వాములుగా అంగీకారం కుదిరింది. సో ఆ తర్వాత 1996 సంవత్సరం నాటికి ఇది పూర్తి స్థాయి చర్చల భాగస్వామిగా మన భారతదేశం ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్యలో చేరడం జరిగింది. ఆ తర్వాత మన భారతదేశం మొట్టమొదటిసారిగా ఈ 1996 సంవత్సరంలో ఈ ఇండోనేషియా యొక్క రాజధాని అయిన ఈ జకర్తాలో జరిగిన ఈ ఆసియాన్ సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశానికి మొట్టమొదటిసారిగా చర్చల భాగస్వామిగా హాజరవడం జరిగింది. అంటే మన భారతదేశం ఇప్పుడు ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్యలో చర్చల భాగస్వామిగా ఉంటుంది. అంటే డైలాగ్ పార్ట్నర్, ఇంగ్లీష్లో డైలాగ్ పార్ట్నర్గా మన భారతదేశం ప్రస్తుతం ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్యలో ఉంటుంది. మన భారతదేశం ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్యలో సభ్యదేశం కాదు. సో దీనిలో సభ్యదేశాలు ఈ 10 సభ్యదేశాలు, వీటి పేర్లు బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. మన భారతదేశం దీనిలో సభ్యదేశం కాదు. చాలా ఇంపార్టెంట్. మన భారతదేశం
ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్యలో కేవలం చర్చల భాగస్వామిగా మాత్రమే ఈ సమావేశాలకి హాజరవడం జరుగుతుంది. సో దీన్ని ఈ ఆగస్టు 8న మనం ప్రతి సంవత్సరం కూడా చూసినట్లయితే ఆసియాన్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆగస్టు 8న ప్రతి సంవత్సరం కూడా ఈ ఆసియాన్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ని 1967 ఆగస్టు 8న స్థాపించడం జరిగింది. కాబట్టి ఈ ఆసియాన్ ప్రస్తుత సెక్రటరీ జనరల్ వచ్చేసి లిమ్జాక్ హాయ్. ఈ లిమ్జాక్ హోయ్ అనే అతను ప్రస్తుతం ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క సెక్రటరీ జనరల్. ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య యొక్క మొట్టమొదటి సెక్రటరీ జనరల్ వచ్చేసి ఇండోనేషియా దేశానికి చెందిన హార్టోనో దార్సోనో. హార్టోనో దార్సోనో ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య యొక్క మొట్టమొదటి సెక్రటరీ జనరల్. ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ లిమ్జాక్ హోయ్. ఇతను బ్రూనై దేశానికి చెందిన వ్యక్తి. ఇతను ప్రస్తుతం ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య యొక్క 14వ సెక్రటరీ జనరల్గా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య ఈ ఏషియన్ సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశాలు సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. కానీ మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా 1976 నుంచి 2007 సంవత్సరం వరకు సంవత్సరానికి ఒకసారే జరిగాయి. సో కాబట్టి మొట్టమొదటి ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క సమావేశం వచ్చేసి 1976 ఫిబ్రవరిలో ఈ ఇండోనేషియా దేశంలోని బాలి ద్వీపంలో నిర్వహించడం జరిగింది. మొట్టమొదటి సమావేశం ఎక్కడ? ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో. అలాగే ఇటీవల 2018 సంవత్సరంలో మనం చూసినట్లయితే ఈ 2018 సంవత్సరంలో 32వ ఏషియన్ సమావేశం. ఈ 32వ ఏషియన్ సమావేశం 2018 ఏప్రిల్లో వచ్చేసి ఇక్కడ సింగపూర్లో దీన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ 2018 నవంబర్లో 33వ ఏషియన్ సమావేశాన్ని సింగపూర్లో నిర్వహించారు. 33వ ఏషియన్ సమావేశాన్ని సింగపూర్లో నిర్వహించారు. 32వది వచ్చేసి సింగపూర్లో, అలాగే 33 కూడా సింగపూర్లో. ఈ 2018 సంవత్సరంలో మనం చూసినట్లయితే 2007 సంవత్సరం నుంచి సంవత్సరానికి 2 సార్లు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి సో ఈ 2 సార్లు కూడా ఈ 2018 సంవత్సరంలో ఈ సింగపూర్లో నిర్వహించడం జరిగింది. సో అలాగే ఈ తర్వాత ఇప్పుడు 2019 సంవత్సరంలో మనం చూసినట్లయితే 34వ ఈ ఏషియన్ సమావేశాన్ని 2019 ఏప్రిల్లో థాయిలాండ్లో నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత 35వ ఏషియన్ సమావేశాన్ని 2019 నవంబర్లో థాయిలాండ్లో నిర్వహిస్తారు. 2018 సంవత్సరంలో ఈ ఏషియన్ సమావేశాలు 2 కూడా సింగపూర్లో నిర్వహించారు. తర్వాత 34, 35 ఈ 2 సమావేశాలు ఈ 2019 సంవత్సరంలో థాయిలాండ్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఇది మొత్తం ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య గురించి. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ప్రధాన కార్యాలయం కానీ అలాగే దీనిలో సభ్యదేశాలు కానీ మన భారతదేశం దీంట్లో సభ్యదేశం కాదు. అలాగే ఈ సమావేశాలు, ఈ 34వ సమావేశం ఎక్కడ జరుగుతుంది, అలాగే 33వ సమావేశం ఎక్కడ జరిగింది, సో ఈ సమావేశం యొక్క ఎడిషన్ 8వ ఎడిషన్, అలాగే ఇది ఎక్కడ జరిగింది, సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ సెక్రటరీ జనరల్ వచ్చేసి ప్రస్తుతం లిమ్జాక్ హోయ్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా వి వైద్యనాథన్ నియామకానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇటీవల ఆమోదం తెలపడం జరిగింది. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా వి వైద్యనాథన్ని నియమించడం కోసంగా ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు దీనికి ఇటీవల ఆమోదం తెలిపింది. సో యాక్చువల్గా మనం చూసినట్లయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, క్యాపిటల్ ఫస్ట్ అలాగే ఐడిఎఫ్సి బ్యాంక్ ఈ 2 కూడా విలీనం అవడం జరిగింది. సో ఈ 2 యొక్క విలీనం 18 డిసెంబర్ 2018 నుండి అమల్లోకి వచ్చింది. సో ఈ 2 విలీనమైన తర్వాత, క్యాపిటల్ ఫస్ట్, ఐడిఎఫ్సి బ్యాంకు, ఈ 2 విలీనమైన తర్వాత ఏర్పడిన కొత్త బ్యాంకు పేరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా వి వైద్యనాథన్ని నియమించాలని చెప్పేసి ఈ నియామకానికి ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇటీవల ఆమోదం తెలపడం జరిగింది. ఈ ఐడిఎఫ్సి బ్యాంక్ని స్థాపించింది 2015 అక్టోబర్. ఐడిఎఫ్సి బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది. ఐడిఎఫ్సి బ్యాంకు, ఈ క్యాపిటల్ ఫస్ట్ అలాగే ఐడిఎఫ్సి బ్యాంకు ఈ 2 యొక్క విలీనం ఎప్పుడు జరిగింది? 18 డిసెంబర్ 2018 నుండి ఈ విలీనం అమల్లోకి రావడం జరిగింది. సో విలీనమైన తర్వాత ఏర్పడిన కొత్త బ్యాంకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో దీని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా వి వైద్యనాథన్ని ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇటీవల ఆమోదించడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లోని దిగువ దిబాంగ్ లోయ జిల్లాలో చిప్పు నదిపైన దిఫో వంతెనని ప్రారంభించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ అరుణాచల్ ప్రదేశ్లోని దిగువ దిబాంగ్ లోయ జిల్లాలో ఏ నది మీద ఈ డిఫో వంతెనని మన భారతదేశం యొక్క రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రారంభించారు. సో చిప్పు నది మీద, ఈ చిప్పు నది మీద ప్రారంభించిన ఈ వంతెన పేరు డిఫో వంతెన. ఈ చిప్పు నది, డిఫో వంతెన ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని దిగువ దిబాంగ్ లోయ జిల్లాలో ఇది ఉంది. దీన్ని ఇటీవల ప్రారంభించింది ఎవరు?
భారతదేశం యొక్క రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ వంతెన యొక్క పొడవు వచ్చేసి 426 ఎంటీఎస్. ఎంటీఎస్ అంటే మీటర్ టన్ సెకండ్. సో దీని యొక్క పొడవు 426 మీటర్ టన్ సెకండ్. అలాగే దీన్ని మనం చూసినట్లయితే 2011 ప్రారంభించడం జరిగింది దీని యొక్క కట్టడం అనేది. సో ఇటీవల ఇది పూర్తి చేసుకుంది. సో దీన్ని ఇటీవల మన భారతదేశం యొక్క రక్షణ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని దిగువ దిబాంగ్ లోయ జిల్లాలో చిప్పు నదిపైన ఈ డిఫో వంతెనని మన భారతదేశం యొక్క రక్షణ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి స్టీఫన్ లోఫెన్ రెండోసారి ఈ స్వీడన్ దేశం యొక్క ప్రధానమంత్రిగా ఇటీవల ఎన్నికవడం జరిగింది. స్వీడన్ దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి స్టీఫన్ లోఫెన్, ఇతను ఈ స్వీడన్ దేశానికి రెండోసారి ప్రధానమంత్రిగా ఇటీవల ఎన్నికవడం జరిగింది. ఈ స్వీడన్ దేశం యొక్క రాజధాని స్టాక్హోమ్. స్వీడన్ దేశం యొక్క కరెన్సీ వచ్చేసి క్రోనా. ఇది స్వీడన్ దేశం. నెక్స్ట్ వచ్చేసి భారతీయ అమెరికన్ ఫిలాంథ్రపిస్ట్ మరియు వ్యాపారవేత్త అయిన గురుందర్ సింగ్ ఖల్సాకు ప్రతిష్టాత్మక రోసా పార్క్ ట్రయల్ బ్లేజర్ అవార్డు లభించింది. ఈ అవార్డు పేరు రోసా పార్క్ ట్రయల్ బ్లేజర్ అవార్డు. భారతీయ అమెరికన్ అయిన ఫిలాంథ్రపిస్ట్ మరియు వ్యాపారవేత్త అయిన గురుందర్ సింగ్ ఖల్సాకి ఈ ప్రతిష్టాత్మక రోసా పార్క్ ట్రయల్ బ్లేజర్ అవార్డు లభించింది. రోసా పార్క్ ట్రయల్ బ్లేజర్ అవార్డు 2019 ఎవరికి లభించింది? భారతీయ అమెరికన్ ఫిలాంథ్రపిస్ట్ మరియు వ్యాపారవేత్త అయిన గురుందర్ సింగ్ ఖల్సాకి లభించింది. నెక్స్ట్ వచ్చేసి సిఎన్ఆర్ రావు తొలి షేక్ సౌత్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ మెటీరియల్ రీసెర్చ్ కొరకు ఎంపిక చేయబడడం జరిగింది. సో ఇక్కడ మొట్టమొదటి షేక్ సౌత్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ మెటీరియల్ రీసెర్చ్ కొరకు ఎవరిని ఎంపిక చేశారు? సిఎన్ఆర్ రావుని ఎంపిక చేయడం జరిగింది. సో ఈ అవార్డు పేరేంటి? తొలి షేక్ సౌత్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ మెటీరియల్ రీసెర్చ్. సో ఇది మొట్టమొదటిసారిగా ఈ సిఎన్ఆర్ రావుకి ఇవ్వడం జరుగుతుంది, షేక్ సౌత్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ మెటీరియల్ రీసెర్చ్. సో ఈ సిఎన్ఆర్ రావు మన భారతదేశం యొక్క ప్రముఖ శాస్త్రవేత్త మరియు మన భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న గ్రహీత. ఇతను 2014 మన భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన ఈ భారతరత్నాన్ని సచిన్ టెండూల్కర్తో కలిసి పంచుకోవడం జరిగింది. సో ఈ సచిన్ టెండూల్కర్కి అలాగే ఈ సిఎన్ఆర్ రావుకి ఈ 2014 మన భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన ఈ భారతరత్నాన్ని అందించడం జరిగింది. సో ఇక్కడ ఈ షేక్ సౌత్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ మెటీరియల్ రీసెర్చ్ ఈ అవార్డుని అందజేసేది సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఆఫ్ ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఆఫ్ ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ షేక్ సౌత్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ మెటీరియల్ రీసెర్చ్ ఈ అవార్డుని ఈ సిఎన్ఆర్ రావుకి అందజేయడం జరుగుతుంది. సో ఈ అవార్డుని గెలుచుకున్నందుకు గాను ఇతనికి ఒక జ్ఞాపిక అలాగే ఒక పథకం, దానితో పాటుగా $10,000 నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవార్డుని ఫిబ్రవరి ఇరవై ఐదున ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని రాస్ అల్ ఖైమా ఈ అధునాతన మెటీరియల్స్ అంతర్జాతీయ వర్క్షాప్ సమావేశంలో ఈ సిఎన్ఆర్ రావుకి అందజేయడం జరుగుతుంది. తొలి షేక్ సౌత్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ మెటీరియల్ రీసెర్చ్ అవార్డు యొక్క గ్రహీత ఎవరు? సిఎన్ఆర్ రావు. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క కరెన్సీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హాం. ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క కరెన్సీ, దీని యొక్క రాజధాని అబుదాబి. ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? ఖలీఫా బిన్ జయీద్ అల్ నహ్యాన్. ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి వచ్చేసి మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టమ్. ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి. మారిషస్ ప్రధానమంత్రి ప్రవీణ్ కుమార్ జుగ్నౌత్ వారం రోజుల అధికారిక పర్యటన కోసమై భారతదేశం చేరుకోవడం జరిగింది. మారిషస్ యొక్క ప్రధానమంత్రి ఎవరు? ప్రవీణ్ కుమార్ జుగ్నౌత్. ఇతను వారం రోజుల అధికార పర్యటన కోసమై మన భారతదేశానికి ఇటీవల చేరుకోవడం జరిగింది. మారిషస్ యొక్క రాజధాని పోర్ట్ లూయిస్. మారిషస్ యొక్క కరెన్సీ రూపాయి. చాలా ఇంపార్టెంట్. మారిషస్ యొక్క రాజధాని ఏంటి? పోర్ట్ లూయిస్. మారిషస్ యొక్క కరెన్సీ ఏంటి? రూపాయి. మారిషస్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? ప్రవీణ్ కుమార్ జుగ్నౌత్. స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రారంభమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క వార్షిక సమావేశం ఈ రోజున ఈ స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్లో ప్రారంభమవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం యొక్క వార్షిక సమావేశం 2019 జనవరిలో ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ జరిగిందని మనల్ని ప్రశ్న అడగవచ్చు. సో స్విట్జర్లాండ్లోని దావోస్లో ఇది ఈ రోజున ప్రారంభమవడం జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చేసి గ్లోబలైజేషన్ 4.0 షేపింగ్ ఏ గ్లోబల్ ఆర్కిటెక్చర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ద 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ఈ వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశం యొక్క థీమ్ ఏంటి, గ్లోబలైజేషన్ 4.0 షేపింగ్ ఏ గ్లోబల్ ఆర్కిటెక్చర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇది దీని యొక్క థీమ్. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంని 1971 జనవరిలో స్థాపించడం జరిగింది. దీని యొక్క స్థాపకులు అలాగే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్రస్తుత చైర్పర్సన్ క్లౌస్ స్క్వాబ్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ దేశంలోని కలోగ్నీలో ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, స్విట్జర్లాండ్ దేశంలోని కలోగ్నీలో ఉంది. సింగపూర్లో ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ టోర్నమెంట్ 2019 విజేతగా అంకితా రైనా నిలవడం జరిగింది. ఈ సింగపూర్లో జరిగిన ఈ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ టోర్నమెంట్ 2019 విజేతగా ఎవరు నిలిచారు, అంకితా రైనా. సో ఈమె ఈ నెదర్లాండ్స్ దేశానికి చెందిన అరెంటెక్సా రస్పైనా గెలిచి దీని యొక్క విజేతగా నిలవడం జరిగింది. సింగపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ టోర్నమెంట్ 2019 విజేత ఎవరు, అంకితా రైనా. సో ఈమె మన ఇండియన్ యొక్క టెన్నిస్ ప్లేయర్, చాలా ఇంపార్టెంట్. 15వ ప్రవాసీ భారతీయ దివాస్ వారణాసిలో ప్రారంభమైంది. ఈ 15వ ప్రవాసీ భారతీయ దివాస్ ఈ జనవరి 21వ తేదీన ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ప్రారంభమవడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది 8వ ఎడిషన్, ఇది 15వ ఎడిషన్. ఎక్కడ ప్రారంభమైంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఇది ప్రారంభమైంది. సో ఎక్కడ జరిగిందంటే 15వ ప్రవాసీ భారతీయ దివాస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో 2019 జనవరిలో జరిగిన ప్రవాసీ భారతీయ దివాస్ 8వ ఎడిషన్, 15వ ఎడిషన్. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రవాసీ భారతీయ దివాస్ ఇక్కడ మనం చూసినట్లయితే దీని యొక్క థీమ్ వచ్చేసి రోల్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా ఇన్ బిల్డింగ్ న్యూ ఇండియా. 15వ ప్రవాసీ భారతీయ దివాస్ యొక్క థీమ్ రోల్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా ఇన్ బిల్డింగ్ న్యూ ఇండియా. ఈ 15వ ప్రవాసీ భారతీయ దివాస్కి ముఖ్య అతిథిగా ఈ మారిషస్ యొక్క ప్రధానమంత్రి అయిన ప్రవీణ్ కుమార్ జుగ్నౌత్ అటెండ్ అవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరిగిన 15వ ప్రవాసీ భారతీయ దివాస్ యొక్క ముఖ్య అతిథి ఎవరు, మారిషస్ యొక్క ప్రధానమంత్రి ప్రవీణ్ కుమార్ జుగ్నౌత్. సో దీని యొక్క ప్రారంభ రోజున దీంట్లో యువజన ప్రవాస భారతీయ దివాస్ అలాగే ఉత్తరప్రదేశ్ ప్రవాసీ భారతీయ దివాసులు జరుగుతాయి. సో ఇక్కడ మన కేంద్ర సమాచారం మరియు బ్రాడ్కాస్టింగ్ మంత్రి అయిన రాజ్యవర్ధన్ రాఠోడ్ ఏక్ భారత్ స్వచ్ఛ భారత్ సర్దార్ పటేల్ అండ్ గాంధీకే సప్నోకా భారత్ యొక్క నేపథ్యం పైన ఈ డిజిటల్ ప్రదర్శనలతో పాటుగా అనేక ప్రదర్శనల్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 15వ ప్రవాసీ భారతీయ దివాస్, ఇది 8వ ఎడిషన్, 15వ ఎడిషన్, ఇది ఎక్కడ జరిగింది, 2019 జనవరిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరిగింది. సో దీని యొక్క ముఖ్య అతిథి ఎవరు, ప్రవీణ్ కుమార్ జుగ్నౌత్, ఇతను మారిషస్ దేశం యొక్క ప్రధానమంత్రి. దీని యొక్క థీమ్ ఏంటి, రోల్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా ఇన్ బిల్డింగ్ న్యూ ఇండియా. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 9న ప్రవాసీ భారతీయుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఎందుకంటే మన జాతిపిత అయిన గాంధీజీ ఈ సౌత్ ఆఫ్రికా నుంచి మన భారతదేశానికి ఈ జనవరి 9వ తేదీన తిరిగి రావడం జరిగింది కాబట్టి. సో అందువలన మనం ప్రతి సంవత్సరం జనవరి 9వ తేదీన ప్రవాసీ భారతీయుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలపొచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ టోటల్ కరెంట్ అఫైర్స్ నోట్స్ మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్లో ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ నోట్స్ కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. Thank you, friends.